స్పైనింగ్ సిల్కీ, విరిగిపోయిన ప్లాస్టిక్ స్లింకీతో ఒక అందమైన స్పిన్నింగ్ టాయ్ని తయారు చేసుకోవచ్చు. రెండు రబ్బరు ప్లగ్లను తీసుకుని 10 సెంటీమీటర్లు పొడవు గల పీవీసీ పైపుకు అటు ఇటు దూర్చవలెను. ఒక కర్రపుల్లను తీసుకుని 2 రబ్బరు ప్లగ్ల మధ్యలో గుచ్చవలెను. విరిగిపోయిన 20 స్పైరల్స్ గల ప్లాస్టిక్ స్లింకీని పువ్వు ఆకారంలో మడత పెట్టి టేప్ చుట్టవలెడు. ఇప్పుడు మధ్యలో ఉన్న రంధ్రములో పీవీసీ పైపును దూర్చవలెను. కదలకుండా జిగురు పెట్టవలెను. ఒక మందపు ప్లాస్టిక్ షీట్ తయారు చేసుకుని ప్రొపెల్లర్ను కొద్దిగా పైకి వంచవలెను. అలా వంచడం వల్ల ఎక్కువ గాలిని లాగుకొను. ఈ ప్రొపెల్లర్ను కర్రపుల్లకు ఒకవైపు పెట్టి గట్టిగా నొక్కవలెను. పైపు క్రింద భాగంన కర్రపుల్లకు ప్లాస్టిక్ వాషరు పెట్టవలెను. ఈ కర్రపుల్ల పరికరాన్ని వదులుగా ఉన్న ప్లాస్టిక్ స్ట్రాలో దూర్చి ఫ్యాన్ క్రింద పెట్టవలెను. ఫ్యాన్ గాలికి ఈ పరికరము చాలా అందంగా తిరుగును.